వైద్య రంగంలో వినూత్న మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని కొత్తపేట ఎమ్మెల్యే ఏపీపీయూసీ చైర్మన్ చిల్లా జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో ఆయన నివాసం వద్ద నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన 108 104 వాహనాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిల్లా మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 108 104 వాహనాలను ప్రారంభించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ రికార్డు సృష్టించారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య మహాభాగ్యం అనేటువంటి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి మరి ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారో అలాగే ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎవరికి ఆపద వచ్చినా మరి వెంటనే 108 104 కానీ పంపించేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి సుమారు 1000కి పైగా మరి అంబులెన్సులు తీసుకుని 1011 అంబులెన్సులు తీసుకుని అన్ని ప్రాంతాలకి కూడా పంపించేటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ముఖ్యంగా గిట్టనటువంటి వారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఆరోగ్యం కోసం ఈ దేశంలోనే ఎక్కడా చేయని విధంగా కరోనా టెస్టులు చేయడంలో కానీ లేదా ఈ రాష్ట్రంలో మరి ఈ అంబులెన్సులు ప్రొవైడ్ చేయడంలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి సాటి ఎవరు కూడా రారు. ఎంచేతంటే ఉన్నటువంటి పేదవారికి వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మూలపడినటువంటి 108ని మళ్ళీ ఈరోజు తెర ముందు తీసుకురావడం జరిగింది. ఏదైతే గతంలో మరి డీజిల్ ఖర్చు డీజిల్కి డబ్బులు లేక లేదా మెయింటెనెన్స్ లేక ఆగిపోయినటువంటి 108ని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాహనాలని మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మా నియోజకవర్గం కూడా మరి మండలానికి ఒకటి చొప్పున ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరి ప్రతిపక్షాలకు కూడా ఒక మాట చెబుతూ ఉన్నాను. ఏదైతే ఇందులో మంచిని చూడాలి తప్ప ఏదైతే పచ్చ కాంగ్రెస్ వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనేటువంటి ఆలోచనతో మరి ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు. ఎందుచేతంటే ఈ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం సింగపూర్ కన్సల్టీని చంద్రబాబు నాయుడు కన్సల్ట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరు కానీ మరి అనుభవం ఉన్నటువంటి ఇవాళ ఆన్లైన్లో అనుభవం ఉన్నటువంటి వారిని ఎవరైనా ఫారెన్ డెలిగేట్స్ కూడా ఏమైనా ఇందులో సర్వీస్ చేస్తే వారిని యాడ్ చేసి అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించారు కానీ టెండర్లకి ఇందులో ఎటువంటి తప్పులు జరగలేదు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యం కోసం మరి ఈ రోజున ఈ అంబులెన్సులే కాదు రాబోయేటువంటి కాలంలో నాడు నేడు కార్యక్రమంలో కూడా ఆల్రెడీ హాస్పిటల్స్ అన్ని కూడా మరి మోడర్నైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన వారి ఆరోగ్యం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత అనే విధంగా ఇవాళ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు మాట్లాడినా మరి ఆ రోజైన సింగపూర్ కన్సల్టెన్సీకి అమరావతి ఇస్తే తప్పులేదు కానీ ఇవాళ అనుభవం ఉన్నటువంటి మరి ఎవరికైనా ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా జేవీ ఉంటే తీసుకున్న దానికి ఇవాళ తప్పుపట్టే కార్యక్రమం వారు చేస్తున్నారు. అంచేత మేము